కల్తీ 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 ఎక్కడ చూసినా కల్తీమయమే కాసులే పారమావదిగా ధనార్జనే ధ్యేయంగా కొందరు రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్లు యాజమానులు కల్తీ ఫుడ్ అంటగడుతున్నారు దీంతో అంతవరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఆకస్మికంగా అస్వస్థతకు గురవుతున్నారు అధికారులు దూతుమంత్రంగా నామ మాత్రపు తనిఖీలు చేసి చేతులుపేసుకుంటున్నారు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రాల్లో కల్తీ దంద యదేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు సభ్యులు స్నేహితులతో కలిసి సరదాగా వీకెండ్ చేసుకుందామని రెస్టారెంట్లు హోటళ్లలో బిర్యానీ విందులు చేసుకుందామని చాలా మంది భావిస్తూ ఉంటారు ఆ రీతిగా హ్యాపీగా వారంతపు సెలవులను గడుపుతూ ఉంటారు కల్తీమయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు హోటళ్లకు వెళ్ళాలంటే జనాలు జంకుతున్నారు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని రెస్టారెంట్లు హోటళ్లు వీకెండ్లలో కిక్కిరిసిపోతూ ఉంటాయి అయితే రెస్టారెంట్లు హోటళ్లలో టేస్ట్ కోసం ప్రాణాంతకమైన కెమికల్స్ వాడుతున్నారు వాడిన వంట నూనెలను పలుమార్లు వాడి ప్రజలను రోగాలకు గురిచేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించగా ఈ మోసాలు బయటపడ్డాయి కల్తీ ఆహార పదార్థాలు కాలం చెల్లిన మసాలాలు ఫ్రిజ్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం కుళ్ళిన ఆహార పదార్థాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి కిచెన్ షెడ్లలో అపరిశుభ్ర వాతావరణం దర్శనమిచ్చింది తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో మండి బిర్యానీ తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు ఇందులో ఓ యువతి ఫుడ్ పాయిజన్ కు గురై మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట కల్తీ దందా సాగుతున్నా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నామమాత్ర జరిమానాలు వేసి సైలెంట్ అయిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు నిందితులపై సరైన చర్యలు లేకపోవడంతో ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు షాపింగ్ చేసుకొని మరి పొద్దువేంది కాబట్టి మరి హోటల్లో భోజనం చేసేద్దాం అని చెప్పి హోటల్కి వెళ్ళినారు ఆ గ్రీన్ 9 అనే హోటల్లో ఏఎన్ రెడ్డి కాలనీలో ఉందంటది ఆ హోటల్లో భోజనం చేసినారు భోజనం చేసిన తర్వాత మరి స్కూల్కి రావడం జరిగింది స్కూల్కి వచ్చిన తర్వాత దాదాపు 1 గంట 2 గంటలకు వారికి మోషన్స్ తర్వాత వామిటింగ్స్ ఇవన్నీ జరిగి చాలా ఇబ్బంది పడ్డారు మరి బాధపడి తెల్లారి ఉదయాన్నే ప్రభుత్వ ఆసుపత్రికి బోతుకు రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవడం జరిగింది చూపించుకున్న తర్వాత వారికి తగ్గడం కూడా తగ్గలేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళినా కూడా మళ్ళీ అదే ఇబ్బంది జరిగింది కాబట్టి 2 రోజులు కంటిన్యూ వచ్చి ఈ రోజు అన్నాక 5వ తారీఖు నాడు పాపం ఒక అమ్మాయి అందులో ఆ 4 5 ఊర్లో ఒక అమ్మాయి కుక్కర్గా పనిచేస్తుంది ఆమె ఎంపీ స్టేట్కి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఆమె చనిపోవడం జరిగింది హాస్పిటల్లో కాబట్టి తప్పకుండా హోటల్ యాజమాన్యంపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రపు దాడులు కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించడం తగదని అన్నారు